వెల్కమ్ టు రెవెన్యూ సర్కిల్ వచ్చే స్పెషల్ డ్రైవ్. నేను భారతి. డ్రైవర్ చేసి గంటపాటు కొనసాగుతుంది. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళు పట్టించుకున్న రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకుని మాకు కాల్ చేసే ప్రయత్నించండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అండ్ అలాగే మీ సమస్యల గురించి వాళ్ళకి తెలియజేసినప్పటికీ వాళ్ళు పట్టించుకున్న రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని రీచెక్ చేసుకుని మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా ఈ డ్రైవ్ చూస్తూ మీ సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. రెవెన్యూ పరిధిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారికి తెలియచేసినప్పటికీ వాళ్ళు పట్టించుకున్న రీతిలో ఖచ్చితంగా అధికారుల నెంబర్ అనేది తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎన్ని సంవత్సరాలుగా అధికారులను చుట్టూ తిరుగుతున్నారో అయినా సరే మీ పరిష్కారం కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు నాకు నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి రీచెక్ చేసుకొని మాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చూస్తూ మీ సమస్యల గురించి, ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం, మీ ద్వారా చిన్న సలహా తీసుకోవాలి మేడం. దేని గురించి అండి? అది పొలం గురించి మేడం. చెప్పండి. 20 సంవత్సరాల క్రితం మా తాత మా నాయనకి ఇచ్చాడు మేడం, 2.5 ఎకరా. పట్టాలండి? అండి, పట్టాలండి మేడం. పోతే మా ప్రధాని వాళ్ళు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు అప్పుడు, అంటే కొంచెం బాకీ ఉంది, కట్టేసి మీరు తీసేసుకోవచ్చు అని ఒప్పుకున్నారు అప్పుడు. అర్థం కాలేదండి. మీ తాతగారు మీ నాన్నగారికి ఇచ్చారు? ఇచ్చారు. మా నాయనకి అన్నోళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మా తమ్ముడికి ఇచ్చేస్తాము, మేము వేరే ఊరికి కాపం వెళ్ళిపోతామని. ఓకే, ఇప్పుడు ఏమైందండి? మేడం, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లకాయలు వచ్చి మా భాగం మాకు కావాలా అని ఇప్పుడు డిమాండ్ చేస్తారు మేడం. అది మీ కుటుంబ సమస్య కదండి.
రూల్ ప్రకారం అయితే ఒక నిమిషం, రూల్ ప్రకారం అయితే అందరికి సమానంగా వస్తుంది. మీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పనంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళ పేరు మీదకి వెళ్లే ఛాన్స్ ఉంటుందండి. మీ నాన్నగారి పేరు మీద ఎంత ఆస్తి ఉందో ఆయన తదనంతరం మీ పేర్ల మీదకే వస్తుంది. అది ఒకరి పేరు మీద అయితే ఉండదండి. వాళ్ళు అబ్జెక్ట్ చేయకపోతే పర్లేదు, వాళ్ళు ఒకవేళ అబ్జెక్ట్ చేస్తే మాత్రం అందరికి సమానంగా వస్తుంది. ఓకే మేడం. ఏంటండి సంతానం ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుందండి. కాగితాలు ఉన్నా ఏదున్నా అండి తండ్రి ఏదైతే ఆస్తి ఉంటుందో అందరికి సమానంగా వస్తుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మీ పేరు మీద చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే మాత్రం అందరికి సమానంగా వస్తుంది, మీ పేరు మీద క్యాన్సిల్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మా పేరు మీద అయితే చేసేస్తున్నాం మేడం, ముందుగానే చేయించుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. అవును, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే మాత్రం మీది క్యాన్సిల్ అయిపోయి అందరికి సమానంగా వస్తుంది. సరే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో 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 మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మరి కర్నూలు జిల్లాకి ఎదుర్తి మండలం. రైట్, చెప్పండి సార్, సమస్య ఏంటి చెప్పండి. ఇది 1942 రిజిస్టర్ మేడం, అది ఆన్లైన్ ఎక్కడ మేడం? ఆన్లైన్ ఎక్కట్లేదు అంటున్నారా? కావు మేడం, ఆన్లైన్ ఎక్కడ. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? రిజిస్టర్ మా జనాన మా నాయన జనాన చేసుకున్నారు మేడం, రామలకోట రామలకోట. ఎప్పుడు చేయించుకున్నారు? 1942 మేడం. 1942 మేడం. 42లో? ఓ 42లో మేడం. జస్ట్ ఇప్పుడు మీ దగ్గర పట్ట పేపర్లు ఉన్నాయి అంతే? ఉండయి మేడం. పాస్బుక్ లేదు కదా? పాస్బుక్ ఉంది మేడం, మా నాయన పేట సుంకన్నా అని, ఆయన పేట 9 ఎకరాలు 4 సెంట్లు ఉంది మేడం. ఇప్పుడు 9 ఎకరాలు మీకు ఆన్లైన్ కావాలి కానీ కావట్లేదు అని అంటున్నారు, అంతేనా? అంతే మేడం. ఓకే, మరి అధికారులు ఏమంటున్నారు? ఎంఆర్ఓ గారిని కలిసారా? అది మేడం మసీద్ మాన్యం అంటున్నారు మేడం. దాన్ని ఏంటండి? మసీద్ మాన్యం అంటున్నారు. మరి నిజంగా అది దేవుడిదేనా అండి? ఏం మరి మేడం, 42 అయితే రిజిస్టర్ అయింది మేడం పక్క. సార్ ఒకసారి అది కరెక్టో కాదో ఒకసారి తెలుసుకోండి సార్. ఒకవేళ దాంది అయితే మాత్రం మీ పేరు మీద అయితే ఉండదు సార్. థ్యాంక్ యూ. ఒకసారి కరెక్ట్గా కనుక్కోండి. దేవుడు మాన్యం అయితే ఖచ్చితంగా పేరు మీద ఉండదండి. ఒకవేళ అది కాని పరిస్థితుల్లో అది మీరు ఆన్లైన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే రామారావు గారు. హలో, ఖమ్మం జిల్లా. రైట్, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం మేము ఒక 19 సంవత్సరాల క్రితం వేరే ఊరు నుండి వచ్చినాం మేడం. అక్కడ మాకు ఇంతకుముందు ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ ఇంతకుముందు మా నాన్న పేరు గారి మీద ఉంది. అది ఎస్ఎంఎన్ ల్యాండ్ అన్నారు, అది గుట్ట ద్వారా భూములు అన్నారు. ఆ భూమిని మేము అప్పుడు సీజింగ్ భూములు చేయొద్దనంటే వదిలేసినాం మేడం. ఈ రోజు పోయి మళ్ళీ సీజింగ్ భూములకి స్థలాలు ఇస్తారంటే పోతే అది వేరే సర్వే నంబర్ మార్చి. సార్ అది అసైన్మెంట్ ల్యాండ్ కదా? అసైన్మెంట్ ల్యాండ్ కదండి. అసైన్మెంట్ వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిపోయిందని అంటున్నారా?
అసైన్మెంట్ ల్యాండ్ అనేది మీరు అక్కడ ఉండి కాస్ట్ చేసుకోవడానికి అండి. మీరు అక్కడ లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ మీకు అవసరం లేదు అనుకోని వేరే వాళ్ళ పేరు మీద కన్నా ఎక్కిచ్చేసే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఇట్లాంటి ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అది మీరు అక్కడ ఉండి చూసుకోవాల్సింది. మీరు అక్కడ లేరు కాబట్టి ఒకవేళ మీరు ఆ పొలం మీద మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే అవి తీసుకెళ్లి ఎమ్మరో గారికి చూపించండి. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే మళ్ళీ మీ పేరు మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. అయితే మేడం గవర్నమెంట్ తీసుకోలేదు మేడం, అది వేరే వాళ్ళు తీసుకున్నారు, కబ్జా చేశారు మా ల్యాండ్ ని. దాని గురించి మీరు ఎమ్మార్ గారికి దరఖాస్తు పెట్టుకోండి. మీరు అక్కడ లేకపోతే ఇటువంటి ప్రాబ్లమే ఎరోజ్ అవుతుందండి. మీరు ఒకసారి వెళ్ళి ఎమ్మార్ గారి దగ్గర వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి. సరే మేడం, మళ్ళీ మీకు కాల్ చేస్తున్నాను. రైట్, ముందు వాళ్ళకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి, వాళ్ళు పట్టించుకున్న రీతిలో వాళ్ళ నెంబర్స్ తీసుకొని కాల్ చేయండి. థ్యాంక్ యూ. సరే మేడం. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య. మేడం ఇప్పుడు మాది ల్యాండ్ ఉంది మేడం, 2.5 ఎకర. ఓకే. అది మా నాన్న ఉన్నప్పుడు కొనుక్కున్నాం మేడం. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏం లేదు మేడం, మాది ఫస్ట్ పాస్బుక్లు అప్పుడు రిజిస్ట్రేషన్ చేపలే మేడం, పాస్బుక్లు మాత్రం తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు అది మనం రిజిస్ట్రేషన్ చేపించుకోవాలా లేకపోతే కంపల్సరీ ఇప్పుడు చేయించుకోండి సార్? రిజిస్ట్రేషన్ లేకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది కదా, ఇప్పుడు చేయించుకోండి. ఓకే మేడం, అది చేపించుకునే సరిపోతుంది కదా మేడం? సరిపోతుందండి. థ్యాంక్ యూ. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు ఖచ్చితంగా సిగ్నల్లో కొంచెం మాట్లాడే ప్రయత్నం చేయండి. హలో అమ్మ, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మీ పేరమ్మా? హలో హలో, మీ పేరు? సావిత మేడం. దయచేసి మీరు టీవీ ఆఫ్ చేసి మాట్లాడతారా? హలో హలో, నమస్తే అండి. హలో మేడం, చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? మేడం మేము కదిరి, మాది మా అమ్మ పేరు పైన ఉంది ఆస్తి, అది అది ఆడబిడ్డల మీద రాయాలంటే ఏం చేయాలా? అది మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదంటే గిఫ్ట్ డీడ్ గానే ఇచ్చుకోవచ్చు అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే రాంబాబు గారు. నమస్తే అండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్, మా చెల్లి వాళ్ళది ఇద్దరు అన్నదమ్ములండి, వాళ్ళ మా బావగారు, మా బావగారు ఇద్దరు అన్నదమ్ములండి. మా బావగారు చనిపోయారు, వాళ్ళ పెద్ద అతను అతని పేరు మీద పాస్ పుస్తకాలు తీసుకొచ్చుకున్నాడు అండి. ఓకే. అది ఇప్పుడు అడుగుతుంటే మేము మాకు ఇష్టం వస్తే ఇస్తాం లేకుంటే లేదు అంటూ మాట్లాడుతున్నారు. మా బావగారికి హక్కు ఉంటుంది కదండి ఆ ల్యాండ్ లో? హక్కు ఉంటుందండి. ఇద్దరు కలిసి వెళ్ళి మీరు ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మేము దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదండి. మీరు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు అధికారులతో ఎటువంటి సమస్య లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్తోనే కాబట్టి మీరు కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే, ఇద్దరు కలిసి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎవరి పేరు మీదకి ఎంత రావాలో చూసి వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ. నమస్తే రాంబాబు గారు. హలో మేడం గారు, చెప్పండి సార్, సమస్య ఏంటి? అది చెప్పండి. చెప్పండి సార్. మా తాతలు నాన్నగారు 73 జంట్లు కొన్నారండి. ఓకే. అది 1952లో ఎప్పుడో కొన్నారండి. ఓకే, ఏమైంది సార్? ఇప్పుడు ఏమైంది? అది సాకలోల దగ్గరే కొనుక్కున్నారండి. ఇప్పుడు ఏమైందండి? అది ఆన్లైన్ కు ఎక్కలేదండి భూమి. ఎందుకండి? గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుందా? అయితే మేము ఏరువలు కింద ల్యాండ్ కొనుక్కున్నారండి, దాన్ని బట్టి మేము సర్వే నెంబర్ కట్టామండి.
ఆ సర్వే కడితే సర్వే రిపోర్ట్ లో ఎకరం 24 సెంట్లు వచ్చిందండి. 53 సెంట్లకి ఎంత వచ్చింది? మొత్తం 73 సెంట్లు కొనుక్కున్నారండి మా తాత వాళ్ళు. 73 సెంట్లకి ఎంత చూపించిందండి సర్వే చేయించిన తర్వాత? ఎకరం 24 సెంట్లు చూపించిందండి. అయితే అది సాకలో దగ్గర కొనుక్కున్నారండి, అది సాకలో ఇనామీ భూమి ఉన్నట్టుగా అంటున్నారండి. మరి ఇనాం భూమి కొనకూడదు కదా సార్? అది ఎప్పుడో మొత్తం ఎప్పటికైనా అంతే అండి, అందరూ చాలా మంది కొనుక్కున్నారు, అందులోనే మా వాళ్ళు కూడా కొనుక్కున్నారండి. కొనుక్కున్న వాళ్ళు ఓకే అండి, కొనుక్కున్న వాళ్ళు అయినా సరే తన గొడవలో సబ్జెక్ట్ చేస్తే మాత్రం అది ఇన్నం ల్యాండ్ అనేది కొనడానికి అయితే ఉండదండి, అది ఎప్పటికైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయితే మీరు ఒకసారి అవి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఎంఆర్ఓ గారి దగ్గర సబ్మిట్ చేయండి సార్, వాళ్ళు చెప్తారు దాని గురించి. ఏమన్నారు? దస్తావీదులున్నాయి. ఏమన్నారు? తర్వాత దానికి అప్పుడు వాళ్ళ కట్ని రాంబాబు గారు ఏమన్నారు? ఎంఆర్ఓ గారు ఏమన్నారు మీరు చూపించిన తర్వాత? సర్వే పెట్టుకోమన్నారండి మళ్ళీ. మరి పెట్టుకున్నారా? సర్వే పెట్టుకోమన్నారండి. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ సర్వే ఏదో అవుతుందంట కదా, అందులోనే ఎవరి భూములు ఎవరు హక్కుదారులు ఉంటే వాళ్ళకి సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసేస్తారమ్మా అని అన్నారండి. ఓకే, మరి మీ దగ్గరకు సర్వే ఇంకొచ్చారా? మరి ఇది వరకు మేము సొంతంగా మామూలు సర్వే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారా సర్వేస్? వచ్చారా మీరు సెకండ్ టైం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు? అప్పుడు చేశారండి సర్వే. రెండోసారి చేశారా అంటున్నాను. రెండోసారి లేదండి. ఇంకా ఎప్పుడు దరఖాస్తు పెట్టారు రెండోసారికి? అప్పుడు 2 సంవత్సరాలు అయిపోద్దండి, సర్వే రిపోర్ట్ ఇచ్చారు అది చెల్లదన్నారు ఇప్పుడు చూపించని. రీసెంట్ గా ఎప్పుడు పెట్టారు? పెట్టుకున్నాక వెళ్తే ఈ ఇప్పుడు రీసర్వేలు అవుతున్నాయి కదమ్మా, అందులోనే అవుతుంది, అందులో ఎవరో లాక్కుదారులు ఉంటే వాళ్ళకి అవుద్ది అని అన్నారండి. ఓకే, ఒక్కసారి వెయిట్ చేయండి సార్, అది అయిన తర్వాత అప్పుడు కూడా మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కాకపోతే మాట్లాడదాం. ఓకేనా? అలాగే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో 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 మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మా ల్యాండ్ ఉన్నా కూడా పట్టగాలేదు మేడం. ఎందుకండి? ఏమో మరి మరి 2 సార్లు చేసిన మేడం, ఆయన రాలేదు. సర్వేకి చెప్పిన రేపు వస్తా ఎల్లుండి వస్తాను, సర్వే కూడా వెళ్ళిపోయాడు. మీకు పాస్బుక్ రాలేదా? పాస్బుక్ రాలేదు సార్ మేడం. ఎందుకు? ఏమన్నా ఎవరైనా అబ్జెక్ట్ చేశారా లేదంటే ఏంటి ప్రాబ్లం ఏమని చెప్తున్నారు అధికారులు? ప్రాబ్లం అంటే మేడం నాకు ల్యాండ్ ఒక్కడ ఉంటే ఒక్కడ ఇంతకు ముందు పాత పట్ట వచ్చింది. మీరు ఇంతకు ముందు కాల్ చేశారండి? చేయలేదు మేడం, ఇప్పుడే ఫస్ట్. ఓకే, ఇంత ముందు చేయలేదు మేడం. ఓకే, ప్రాబ్లం ఏమని చెప్తున్నారు మేడం? ప్రాబ్లం ఏంటంటే మా నా భూమి సర్వే నెంబర్ సరిగ్గా దొరకలేదు. భూమి సర్వే నెంబర్ దొరకలేదా? ఆ సర్వే నెంబర్ మా తండలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన రాయలేదు సార్. పక్కన వాళ్ళది ఎంత అని తెలుసుకుంటే మీరు ఎంత అని తెలిసిపోతుంది కదండి. అది మాకు నాకంత జ్ఞాపకం లేదు మేడం, 2 సార్లు ఇది పెట్టిన అప్లికేషన్. పక్కన వాళ్ళది ఎంతో చూసుకొని మీదెంతో అనేది చూసుకోవడానికి ట్రై చేయండి సార్. ఎంఆర్ఓ గారు దానికి ప్రాసెస్ ఏంటనేది వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, వాళ్ళు చెప్తారు. మళ్ళీ థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు ఖచ్చితంగా మీ సర్వే నెంబర్ ఏంటనేది వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే అవి కూడా తీసుకెళ్లి చూపించండి, దాని ప్రకారంగా వాళ్ళు మీ భూమి ఎక్కడున్నది అనేది కూడా వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ.
నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. చెప్పండి సార్, సమస్య ఏంటి? మాకు అసైన్మెంట్ ల్యాండ్ ఉండే మేడం. ఓకే. అప్పుడు మా తాతలకు 50 ఏళ్ళను ఎప్పుడు ఇచ్చారు మేడం అది. అయితే మా నాన్న తెలవకుండా వేరే వాళ్ళు అమ్మిండు మేడం. మీ నాన్నగారు అమ్మారు అని అంటున్నారా? మా నాన్న. ఓకే. ఇప్పుడు వాళ్ళకు అది పట్ట కాలేదు మేడం. ఇంకా ఇంకా వాళ్ళకు పట్ట కాకపోయినా మీ నాన్నగారు సంతకాలు ఉంటాయి కదండి. ఉన్నాయి మేడం. ఓకే, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఏం లేదు మేడం. ఇప్పుడు తెలవకుండా అయినా భూమి అమ్మ కూడా అంటారు కదా మేడం. అయితే ఇప్పుడు మా ల్యాండ్ మేము తీసుకోవాలనుకుంటే ఎట్లా చేయాలి? ఇనాం ల్యాండ్కి పట్ట పాస్ బుక్లు అయితే అవ్వండి, అది మీ ఇద్దరి మధ్య సఖ్యత మీద ఉంటుంది. మేడం, అది మీ ఇద్దరి మిడిల్లో మాట్లాడుకోవడానికి ఉంటుంది, కానీ దాని మీద అయితే పట్ట అయితే అవ్వదండి. పట్ట మా పేరు మీదనే ఉంది మేడం. 2 ఎకరాలు మా పేరు మీద పట్ట ఉంది. ఇప్పుడు మాది మేము తీసుకోవాలనుకుంటున్నాం మేడం. మరి అది మీరు వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలండి. ఒకవేళ వాళ్ళ డబ్బులు కట్టేసి ఉంటే వాళ్ళు ఆ డబ్బులు మీకు రిటర్న్, వాళ్ళకి రిటర్న్ చేసేసి మీరు తీసుకునే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఒప్పుకున్నట్టయితే. కానీ అదైతే పట్ట అయితే అవ్వదు. వాళ్ళకి ఏం కాదా మేడం? అవ్వదండి, అది అసలు అమ్మకూడదు. అంతేనా మేడం? అంతే అండి. అదే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హలో మేడం గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం గారు, మాది ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం. 130/8 అయితే అభ్యర్థం ట్యాంపరింగ్ చేసి ఏరియా వాళ్ళ మీద చేశాడు, మనం ఎవరికి చెప్పుకోవాలి? ఏంటండి మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పండి. అది 139/8 139/8 ఓకే. అది ఆ 8ని అది జనం ట్యాంపరింగ్ చేసి ఏరియా వాళ్ళ మీద అది ఆన్లైన్ చేశాడు మేడం గారు. ఓకే, ఈ సర్వే నెంబర్ మీ పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద అయింది అని అంటున్నారు. ఏరియా వాళ్ళ మీద చేశాడు, అది ట్యాంపరింగ్ చేశాడు. ఆ 8 నేను మీ సేవలో పోయి మీ సేవలో నేను ఎంఆర్ఓ గారిని అడిగి అడిగితే ఇది దీనికి నువ్వు ఈ నెంబర్ కి నువ్వు అది చలానా కట్టమన్నాడు. చలానా కట్టమంటే అది ఏం చేసిందంటే ఆ 8ని ట్యాంపరింగ్ చేసి ఏరియా వాళ్ళ మీద పెట్టింది మేడం గారు. అదే అండి, ఇప్పుడు మీ సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది మీ పేరు మీద కాకుండా 7 రావాలి మీకు, 8 పడింది అని అంటున్నారా? 8 పడింది. మీది 8 అయితే 7 వచ్చింది అని అంటున్నారు. 1 వచ్చింది, 1 8 2 కాకుండా 1 వచ్చింది. ఇప్పుడు మీకు 139/7 ఇప్పుడు మీకు 139/8 రావాలంటున్నారు, అంతేనా? 8 ఉండాలి మీ దగ్గర. ఒక నిమిషం సార్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఈ సేవలో కావచ్చు, లేదంటే ఎంఆర్ఓ దగ్గరికి ఈ సర్వే నెంబర్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పేపర్ తీసుకెళ్లి ఈ సేవలో సబ్మిట్ చేసినట్టు వాళ్ళు చేంజ్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? నేను కోటబొమ్మాలి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. ఓకే.
డివి రమణమూర్తి నా పేరు, ఎక్స్ రిపోర్టర్ విశాలాంధ్ర అండి ఈనాడు. ఓకే చెప్పండి సార్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి, కోటబొమ్మాలి మండలం, కోటబొమ్మాలి గ్రామం. ఓకే మూర్తి గారు చెప్పండి సార్, సమస్య ఏంటి? ఏంటంటే యాక్చువల్గా నాకు ల్యాండ్ 1.92 సెంట్స్ ఉన్నాయి మేడం. 1.92 సెంట్స్. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాకు వైట్ కార్డు ఉండేదండి. చెప్పండి సార్, మాట్లాడండి సార్, వినిపిస్తుంది. అయితే ఇప్పుడు నాకేంటంటే మా బాబు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, అమ్మఒడి లాస్ట్ ఇయర్ పోయింది, మా మిసెస్ 45 ఇయర్స్ అబవ్ ఉంది, ఆమెకు కూడాను చేయూత్ పథకం పోయింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ మా బాబుకి వచ్చింది కూడా అమ్మఒడి పోయిందండి. కారణం ఏంటంటే 7.845 ఏదో ల్యాండ్స్ 7 ఏకర్స్ అబవ్ చూపిస్తుందండి. ఎన్నిసార్లు అది ట్రై చేసినా అవటం లేదు, స్పందనలో 2-3 సార్లు పెట్టాను అవటం లేదు, ఎంఆర్ఓ వాళ్ళకి ఎండిఓ వాళ్ళకి కలిసాను, ఏమి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా మూర్తి గారు, ఎంఆర్ఓ గారి నెంబర్ ఉందండి? ఎంఆర్ఓ గారి నంబర్ లేదండి. అంటే నేను పెట్టిన ఈ ఐటమ్స్ చాలా సార్లు పెట్టానండి, స్పందనలో పెట్టింది కూడా. అదే అదే సార్, మీరు నెంబర్ తీసుకొని మా కాల్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అసలు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అడుగుతాం వాళ్ళని. ఎంఆర్ఓ గారు ఏంటంటారంటే రియల్ టైమ్. మూర్తి గారు ఒక నిమిషం, మూర్తి గారు మీరు ఎంఆర్ఓ నంబర్ ఇవ్వనప్పుడు మనం ఎంతసేపు మాట్లాడినా వేస్ట్, గంట సేపు మాట్లాడినా వేస్ట్, అర్థమైందా? మీ సమస్య తీరాలి, ఎంఆర్ఓ నంబర్ ఇవ్వండి, మాట్లాడదాం, ఓకేనా? తీసుకొని కాల్ చేయండి, డోంట్ వరీ. థ్యాంక్ యూ, నమస్తే. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? మా ఫాదర్ కు హనుమకొండలో 120 ఇయర్స్ ఇల్లు జాగ ఉన్నది మేడం. మీరు టీవీ సౌండ్ తగ్గిస్తారా? మీరు టీవీ సౌండ్ తగ్గిస్తారా? హలో హలో సార్, వినండి, మీరు టీవీ సౌండ్ తగ్గిస్తారా? మీరు టీవీ సౌండ్ తగ్గించండి కంప్లీట్ గా. స్వామి గంగాధర్. గంగాధర్ గారు దయచేసి టీవీ ఆఫ్ చేసి మాట్లాడండి. హనుమకొండలో 124 ఇయర్స్ ఇంటి జాగా ఉండే మేడం. మీరు మధ్యాహ్నం చేయండి గంగాధర్ గారు, 2-3 చేయండి. మధ్యాహ్నం చేయమంటారా? 2-3 ఇదే నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మీ సమస్య మాకు తెలియజేసేటప్పుడు టీవీ వాల్యూమ్ ఉన్నట్టయితే మీరు ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం కాకుండా అవుతుంది. అండ్ అలాగే అధికారులు కలిసినప్పుడు కూడా ఇటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు కాల్ కూడా డిస్కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి మాకు కాల్ చేసే ముందు ఎవరైనా సరే ఖచ్చితంగా టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకుని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. హలో, ఇది యాక్చువల్ గా మాది. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. రిజిస్ట్రేషన్ కాగితాలు కొన్ని రిజిస్ట్రేషన్ కాగితాలు యాక్చువల్ గా పోయాయండి. ఏమన్నా మనకు ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటుందా? సేమ్ అండి, మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవచ్చు. అడ్వకేట్ ని సంప్రదించండి. అడ్వకేట్ ని సంప్రదిస్తే డైరెక్ట్ ఇస్తారా? సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవచ్చండి.
రైట్ సార్, నమస్తే. నమస్తే. ఇది ఇది చాలా. హలో, ఉన్నారా లైన్లో? ఉన్నారా? నమస్తే నాగరాజ్ గారు. నమస్తే మేడం. చెప్పండి. సార్, ఇది రైతులు రెవెన్యూ పొలాలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడుతా ఉన్నాం. రెవెన్యూ అధికారులతో సమస్య ఉందా? మీకు ఎలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి, మాట్లాడదాం. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ, మీరు అదృష్టవంతులు. హలో, ఈ సర్టిఫికేట్స్ పోయినప్పుడు చాలా సింపుల్, సర్టిఫికేట్ కాపీస్ తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది భారతి. ఇప్పుడు ఇందాక మనకు అతను నల్గొండ నుంచి అతను కాల్ చేశారు. అలాంటి చాలా చిన్న సమస్య అది. అయితే దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి, ఒక కోర్టు నుంచి అటెస్టేషన్ తీసుకోవాలి, ఆ తర్వాత సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చేస్తారు. అది వాల్యూడ్ సేమ్ పాత ఒరిజినల్గా ఎలాంటి వాల్యూడో ఇది కూడా అంతే వాల్యూడ్గా పనిచేస్తాయి. ఇందాక ఇంకొక రైతు కాల్ చేశారు, మూర్తి గారు కాల్ చేశారు. అది చాలా సింపుల్, ఆధార్ కార్డు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ ఎంఆర్ఓ ఆ ఆధార్ కార్డుకు ఉన్నటువంటి లింక్ అయినటువంటి తీసేస్తారు. అయితే అది ఏ మండలంలో లింక్ అయిందనేది తెలియదు. ఏ మండలంలో పొలాలు లింక్ అయినాయా లేకపోతే వేరే మండలంలో పొలాలు లింక్ అయినాయా తెలియదు. ఒకవేళ చెప్పలేము, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణలో కూడా లింక్ కావచ్చు. ఎక్కడ లింక్ అయిందో తెలిస్తే అక్కడికి వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్తే డీలింక్ చేసేస్తారు. అది పెద్ద ప్రాసెస్ కాదు, కానీ ఏ మండలంలో లింక్ అయిందనే తెలియాలి. ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడదాం, ఆయన సమస్య అంటే తెలుసుకుందాం. హలో, చెప్పమ్మా. నమస్తే. అయితే మా నాన్నకి సార్ అసైన్ ఇచ్చారు, ఎప్పుడో 1977లో ఇచ్చారు. రైట్ అమ్మా, ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం? అది భూసాగు పట్టా చేసుకోండి సార్. ఎవరు చేసుకున్నారు? నమస్తే. అటు తీసుకోవద్దమ్మా, మీకు ఒక మాట చెప్తున్నాం, తీసుకోవద్దు. అట్లా ఎవరికి కూడా అసైన్మెంట్ ల్యాండ్ వేరే పేర్ల మీద రిజిస్ట్రేషన్ కావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో, ఉన్నారా లైన్లో? ఉన్నాం సార్. చెప్పండి, మాట్లాడండి. సార్, మాకు ఇంత ముందు మీకు ఫోన్ చేసినాం సార్, బుద్ధి నుండి. ఏం పేరండి? సార్, చెప్పండి చెప్పండి. మరి ఇంతకుముందు మీరు కాల్ చేశారు కదా, టీవీ సౌండ్ తగ్గించాలన్న విషయం తెలుసు కదా, ఎందుకు తగ్గించడం లేదు? టీవీ కార్డ్ లేవు సార్. నేను టీవీ కార్డ్ ఎక్కడున్నా లేకున్నా ఆ సౌండ్ వినపడతా ఉంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పండి ఇంట్లో వాళ్ళకి. టీవీ తగ్గించే గుత్తి తాలూకా. చెప్పండి, ఏంటి ప్రాబ్లం సార్? గుత్తిలోనే. ఏంటి ప్రాబ్లం? అది ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇది బి ల్యాండ్ అనేది తీసుకొని 10 ఎకరాల 15 సెంట్లు సార్ తీసుకున్నారు. మీది 10 ఎకరాల తీసుకున్నారా? అవును సార్, అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చూస్తాను అడుగుతుంటే, మరి గవర్నమెంట్ ల్యాండేనా? గవర్నమెంట్ ల్యాండ్ అని బి ల్యాండ్ అని ఉంది సార్, దాని నగల మీద. సార్, బి పట్టా అంటే గవర్నమెంటే కదా. గవర్నమెంటే కదా సార్. మీ పేరు మీద సార్, మీ పేరేంటి? నాగరాజ్ సార్. నాగరాజ్ గారు, ఇప్పుడు మీ పేరు మీద అది రిజిస్ట్రేషన్ అయిందా? అల్లుడి మీద అయింది సార్, వాళ్ళ అల్లుడు. ఓకే, మరి మీరు ఇమీడియట్ గా కోర్టుకి వెళ్ళకపోతే మీకు తక్షణ ప్రయోజనం, తక్షణ రక్షణ మాత్రం ఉండదు. ఎస్, మీరు తక్షణం ఇమీడియట్ మీకు రక్షణ కావాలి, మీ పొలం మీకు ఉండాలంటే కోర్టుకు వెళ్ళాల్సిందే. ఇమీడియట్ గా కోర్టులో వెనక్కి తిరిగి పంపారండి. అట్లా మీరు ఒకసారి ఎక్కడ ఎక్కడ లోపం ఉందో కనుక్కోండి, మంచి అడ్వకేట్ తో మాట్లాడుకోండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకేనా? కోర్టు అట్లా ఏది ఆధారాలు మొత్తం కొట్టేస్తుంది. మీ దగ్గర ఆధారాలు లేకపోతే, మీ దగ్గర మీ తరఫున న్యాయం లేకుంటే కొట్టేస్తుందేమో కోర్టు, కానీ పరిశీలించకుండా మాత్రం ఇచ్చేయారండి కోర్టు. ఓకేనా? రైట్ సార్, నాగరాజ్ గారు నమస్తే, థ్యాంక్ యూ. కొద్దిగా మంచి అడ్వకేట్ని మాట్లాడుకోండి. నమస్తే. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్.
వీరస్వామి బెల్లంపల్లి. చెప్పండి వీరస్వామి గారు. సార్ మా ఫాదర్ కు ఆ తని తరపురాజ ల్యాండ్ అన్నకొండలో ఉన్నారు సార్. ఓకే. అయితే ఆయనకు అవసరం పడి ఏదో మా పెద్ద కొడుకు దగ్గర 100-200 అప్పు కింద తీసుకున్నాడు. రైట్ అండి. తీసుకుంటే దాన్ని వాళ్ళు ఏం చేసినట్టు కైదా రాయించుకొని మేము కొన్నాము అంట అన్న వాళ్ళు. అది మీ ఇద్దరి మధ్య పంచాయతీ సార్, మేము చేయలేము. అయితే విషయం పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరి మధ్య పంచాయతీలో మేము జోక్యం చేసుకోలేము సార్, మీ వ్యక్తిగత వ్యవహారం అది. థ్యాంక్ యూ సార్, నమస్తే. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. రైట్, అవును సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. మాట్లాడండి సార్. హలో సార్, మీరు టీవీ సౌండ్ తగ్గించండి. హలో, టీవీ సౌండ్ తగ్గించండి, వింటున్నాం. లేదు సార్, టీవీ లేదు, టీవీ చూస్తున్నాను. మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు చెప్పండి. మీకు ముందుగా ధన్యవాదాలు సార్. మీరు రైతుల విషయంలో మీరు చెప్తున్నటువంటివి ఎంతో మందికి మేలు జరిగే విషయాలు. థ్యాంక్ యూ సార్. ఈ యజమాన్యానికి మీకు ముందు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ఇప్పుడు 8 నుంచి 9 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు పెడుతున్నాం సార్. టీవీలు న్యూస్ ల మీద అంత నమ్మకాలు పోయినాయి, కానీ నమ్మకాలు రావాలి, దీనిని గౌరవించబడాలని అంటే ఇప్పటి మంచి కార్యక్రమాలు తీసుకొని మీరు చేస్తున్న కార్యక్రమాలు అయితే మాకు ముందు దానికోసం మీకు చెప్పాలని, మీకు కృతజ్ఞతలు చెప్పాలని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు అభినందించడానికి కాల్ చేశారా? మీ పేరేంటి సార్? అర్థం కాలేదు. అర్థం కాలేదు సార్. నా పేరు రాముడు సార్. రాములు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ సార్, అలపూర్ మండలం. థ్యాంక్ యూ రాములు గారు, నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే హేమ గారు. హేమంత్. హేమంత్ గారు నమస్తే. నమస్తే అండి. మా మండలం పరిధికి సంబంధించి వారసత్వ భూమి 100 ఎకరాలు మామిడి తోట ఉంది మేడం. ఆ మామిడి తోట సంబంధించి హైకోర్టులో లిటిగేషన్ ఉంది మేడం. ఇంకా నడుస్తుందా? నడుస్తుంది. ఇంకా నడుస్తున్నప్పుడు సార్, హేమంత్ గారు అన్నమాట. సార్, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. కోర్టులో ఉన్న వ్యవహారాలను మనం ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదు సార్, కోర్టు ధిక్కారం అవుతుంది. ఓకేనా? ఒకవేళ కోర్టులో ఉన్నప్పుడే ప్రాసెసింగ్ ఏదైనా జరిగితే మళ్ళీ మీరు కోర్టుకే తెలియజేయండి. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్తే, వద్దండి, మనం మాట్లాడకూడదు, ఏమనుకోవద్దు. నమస్తే శశికిరణ్ గారు. ఓకే, గుడ్, సంతోషం. సర్వే నెంబర్ అంతా ఇచ్చినారు, రిజిస్ట్రేషన్ అంతా 2008లో చేపించినాం మేము. ఓకే, ఇప్పుడు తిరిగా ముందర మేము కట్టుకోవాలంటే ఇప్పుడు మా మామూలు ఏం చేసినారు, వాళ్ళు 5 జనాలు అన్న తమ్ముడు ఉన్నారు, వాళ్ళు వాళ్ళంతా బాగా చేసుకున్న ఇప్పుడు మాకు చిన్న మామూలు వాళ్ళ ఆయన చెప్పినట్లు ఆడ ఇది వాళ్ళు బాగాలు మీ జాగా ఇక్కడ మీ జాగా అని పట్టాలు ఇంకా రాసుకోని లేదు. ఇప్పుడు వాళ్ళు మా మామూలు ఇచ్చినారు సార్. మీకు వివాదం ఎవరితోనండి? కిరణ్ గారు సార్, మీకు వివాదం పంచాయతీ ఎవరితో? మా భార్యకి మా చిన్న మామ వాళ్ళు ఇచ్చినారు, కూతురు తర ఇచ్చినారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ అంతా అయింది పలమనేరులో సార్. అది మీ కుటుంబ సమస్య సార్. ఎస్ సార్. పలమనేరు రిజిస్ట్రేషన్ అంతా సర్వే నెంబర్ అంతా ఇచ్చినారు. ఇప్పుడు ముందరికి మేము దాన్ని ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మనకు ముందు తొందర లేదు. శశికిరణ్ గారు, శశికిరణ్ గారు, దీంట్లో అధికారులు కూడా ఏం చేయలేరండి. అధికారులు కూడా ఏం చేయలేరు. భారతీయ ఇది ప్యూర్లీ కుటుంబ సమస్య, ఫ్యామిలీ ఇష్యూ కనుక మీరు కోర్టుకు వెళ్తే తప్ప ఇది కాదండి. పలమనేరు కోర్టులు ఉందా? కోర్టు ఉందా పలమనేరులో? శశికిరణ్ గారు, ఆ కోర్టుకు వెళ్ళాలి, వేరే మార్గం లేదు మనకు. ఓకేనా? నమస్తే. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి సార్ సమస్య. సార్ 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 కూడా చెప్పండి. సార్ నమస్తే, వింటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే, వింటున్నాం, చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు మనకు కందుకూరులో సార్, రంగారెడ్డి జిల్లా కందుకూరా? రంగారెడ్డి జిల్లా కందుకూరా, ప్రకాశం జిల్లా కందుకూరా? రంగారెడ్డి జిల్లా. రైట్ సార్, చెప్పండి. మీతో చాలా సార్లు కలిశాను నేను. వెంకట్ గారు, వెంకట్ రెడ్డి కదా మీరు? వెంకట్ రెడ్డి. ఎస్, టీచర్, రిటైర్డ్ టీచర్. రిటైర్డ్ టీచర్. చెప్పండి సార్, నమస్తే. అయితే ఒక్కటి సార్, మీరు మీ హెల్ప్ నాకు కావాలి. మీరు లైవ్ లో అక్కడ నేను అడుగుతాను, ఆర్డీఓను ఎంఆర్ఓను, వాళ్ళ నుంచి ఆన్సర్స్ రావు.
రావండి, వస్తే బానే ఉండు. ఇప్పుడు అందుకని మీరు లైన్ చేయండి సార్. ఒక మాట, ఈ కొత్త చట్టం తర్వాత మీరు ప్రయత్నం చేశారా? సేమ్ పరిస్థితా? అదే పరిస్థితి సార్. అంటే చట్టాలు మార్చినా ప్రయోజనం లేదు. వేస్ట్ సార్. అసలు చట్టం పూర్తిగా తప్పది. ఇప్పుడు ఉన్న చట్టం కూడా సరైన పని చేయదు సార్. వాళ్ళకే చుట్టం. కొనే వాళ్ళు ఇబ్బందులు పడతారు సార్. కొనే వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఓకే, వాళ్ళు నేను ఏమంటున్నారు అంటే మొత్తం వీళ్ళ మీద కొన్న వాళ్ళ మీద వేసేస్తుందట సార్. ఇప్పటికి అది కోర్టులో ఉందా? రంగడి కోర్టులో ఉందా? అయిపోయిందా? లేదు సార్, ఆర్డీఓలో ఉంది కదా అది. ఇక్కడ మన జేసీలో ఉంది కానీ. జేసీ లేదు, జేసీ ఇంకెక్కడి సార్? జేసీ కోర్టు కూడా లేవు కదా ఇప్పుడు. అంటే అది దాన్ని ఆపేసేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అంతే, ఇప్పుడు ట్రైబ్యునల్ పెడతారట సార్? రెడ్డి గారు ఇప్పుడు ట్రైబ్యునల్స్ పెడతారట. ట్రైబ్యునల్ ఎప్పుడు పెడతారు అనేది ఇంకా తెలియదు. ఇప్పటికైతే జేసీ కోర్టులో కూడా లేదు. ఆ లోపల మేము లాయర్ని కనుక్కుంటే పాతవన్నీ వీళ్ళతో చేయించండి ఏదో అంటుండ్రు అని అన్నాడు. మీ తరఫున 100% న్యాయం ఉన్నా కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు సార్. నిజంగా మీలాంటి వాళ్లకు ఏ చట్టం నుంచి రక్షణ వస్తుంది అనేది తెలియదు. మరి ఈ ప్రభుత్వాలు, ఈ మంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఒకటి సార్, ఉన్న ఆర్డీఓ ఏం చేస్తున్నాడు అంటే అన్ని తప్పుడు ఆర్డర్లు ఇస్తున్నాడు. ఓకే, తప్పుడు ఆర్డర్లు. ఆడ 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు ఆర్డర్ ఇచ్చింది సార్. ఎట్లా ఇస్తాడు? పొజిషన్ ఉన్నాడట, డబ్బులు వస్తున్నాయి, అన్ని చేస్తున్నాడు. ఇస్తున్నాడు ఆర్డర్లు. అవన్నీ నేను ముందర పెడతా సార్. ఆయన ముందర పెడతా, మీరు లైన్ లో మాకు అక్కడికి ఎవరైనా. సార్ ఒక పని చేద్దాం, వెంకటరెడ్డి గారు రేపు మండే నాడు వెళ్తారా? మా రిపోర్టర్ని పంపిస్తాం అక్కడికి. మండే కానీ ట్యూస్డే కానీ మీరు ఎప్పుడైనా సరే. మీ నంబర్ మా దగ్గర ఉంది, మా నంబర్ మీ దగ్గర ఉంది. ఓకేనా? మీరు కొద్ది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఎప్పుడు వెళ్తారు? రిపోర్టర్ నంబర్ చెప్పండి సార్. 897 818 818 118 111 5 రైట్ సార్, నమస్తే. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఎంఆర్ఓకు నేను 3 ఆఫీషన్లు పెట్టినా. ఒకటి మ్యూటేషన్ ది ఆఫ్ అని చెప్పేసి 3 లెటర్లు పెట్టినా. ఒకటి కోర్టులో చేసిందని, ఒకటి ఆఫీషన్ లెటర్, ఇంకొకటి ఏమో పొజిషన్ లో నేనున్నా అని చెప్పేసి పెడితే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఏం రాసిండ్రు? ఆఫీషన్ రాలేదు, ఎటువంటి కోర్టు కేసు లేదు, పొజిషన్ లో వాళ్ళు ఎవరికైతే మ్యూటేషన్ అయితుందో వాళ్ళే ఉన్నారు అన్నట్టుగా రాసి మనకి ఆర్డర్ ఇచ్చిండ్రు. చూడండి భారతి, ఎంత అన్యాయం చూడు. అంటే ఒక ఆఫీసర్ దగ్గర పోయి దీని మీద మీరు చర్య తీసుకోండి, ఆర్ఐ ఏదో ఆయన పొజిషన్ ఎంక్వైరీ చేసిన ఇందులో రాసిండు, మరి పొజిషన్ కి రాలేదు, ఎంక్వైరీ చేయలేదు, మరి ఆయన మీద పొజిషన్ ఆయన మీద యాక్షన్ తీసుకోండి అంటే మీరు చెప్తే మేము చేస్తామా అంటారు? అది ఆర్ఐతో ఎదుర్కొంటున్నారు. మరి ఎవరు చెప్తే చేస్తారు సార్ వీళ్ళు? ఎవరు అడగాలన్నట్ట? నేను ఒక ఇప్పుడు ఇన్ని 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 సంవత్సరాలుగా మీరు రెవెన్యూ చుట్టూ తిరిగి బాధపడుతున్నారు కదా, మీరే చెప్పచ్చు కరెక్ట్ గా దేంతో వాళ్ళు పనిచేస్తారనేది. ఇప్పుడు వీళ్ళదేమో ఇట్లా ఉంది, చిన్న రికార్డు కరెక్షన్ చేయమంటేనేమో సంవత్సరాలు చెప్తున్నారు. ఇటువంటి దొంగలకేమో 6 నెలల 3 నెలల ఆఫీసులు పెట్టినా 3 నెలల ఇచ్చేసి చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇప్పుడు కందుకూరు ఆర్డీఓ అయితే మరీ దరిద్రుడు సార్. నా కోర్టు ఆర్డర్ ను నీకు ఎగలేసుకొచ్చిందని రాస్తే ఏమన్నా అర్థం ఉందా సార్? 10 ఎకరాలు ఉన్నోనికి 10 ఎకరాలకు నువ్వు పాస్ బుక్ ఎట్లా ఎంఆర్ఓ ఆపేస్తే ఈ ఆర్డర్ ఆర్డీఓ? ఇది కథ వీళ్ళది. ఖచ్చితంగా సార్, మీరు ఒకసారి కాల్ చేయండి. మీరు వెళ్ళే ముందర మా రిపోర్ట్ వస్తారు. ఓకేనా వెంకటరెడ్డి గారు? ఎస్ సార్, మీరు కాల్ చేయండి సార్. మీకు ఆ నంబర్ మీరు కాల్ చేయండి, అది ఆఫీస్ నంబర్ అది. మీరు వెళ్ళే ముందర ఒక రోజు ముందు చెప్పండి. ఓకేనా? నమస్తే రెడ్డి గారు. థ్యాంక్ యూ. నమస్తే వెంకటరమణ గారు. నమస్తే మేడం. మీరు రైట్ చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ మండపేట మండలం అండి, ఏసుకోవడం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? మాకు 1969లో పొలిటికల్ సఫరెట్ కింద ఇద్దరు వ్యక్తులు పొలం ఇచ్చారు సార్. 5 ఎకరాలు పుట్ట ఫ్లాట్ ఇచ్చారండి. రైట్ అండి. 5 ఎకరాలు ఉండే కొనుక్కున్న వ్యక్తికి అతని రిజిస్ట్రేషన్ అయిపోయింది. అతనిది మామూలు గిరాటీ పొలం కింద కన్వర్ట్ అయింది, వ్యవసాయం చేసుకుంటుంది. ఓకే. అలా 3 ఎకరాలు ఇచ్చిన వ్యక్తికి కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. 20 ఏళ్ళ కూడా పొలం తీసేశారు. ఓకే. తీసేసిన తర్వాత అది అందులో అడంగల్లోకి వెళ్తే మాత్రం ప్రభుత్వ భూమి అని వస్తుంది. ఇప్పటికీ కూడా
ఎన్ని రోజులు అయింది మీ సేవలో పెట్టి? మీ సేవలో పెట్టి చెప్తాను సార్. ఒకసారి ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఆయన లెటర్ ఇచ్చారండి. కాదండి, ఇది లెటర్ ఇచ్చి కూడా ఎన్ని రోజులు అయింది? పెట్టేప్పుడే సంవత్సరం మూడు రెండు సంవత్సరాలు వచ్చింది సార్. అది అంటే ఎంఆర్ఓ గారు కూడా మార్చాలని సార్. ఇది ఒక మాట వెంకట గారు, వెంకటరమణ గారు చెప్పండి. మీ మండపేట తహసీల్దార్ గానీ ఆర్డీఓ ఎక్కడ అమలాపురమా మీకు? ఆర్డీఓ ఎక్కడ? ఆర్డీఓ ఎక్కడ? రామచంద్రాపురం ఆర్డీఓ గానీ లేదు మండపేట ఎంఆర్ఓ నంబర్ గానీ ఇవ్వండి. చిన్న విషయం సార్. కాదు కాదు, మీ నంబర్ ఇచ్చాక మనం నంబర్ కలుపుతా ఉంటాం, మీలో మీ విషయం చెప్పండి. నంబర్ చెప్పండి, ఫస్ట్ నంబర్ చెప్పండి ప్లీజ్. ఆర్డీఓ గారి నంబర్ ఇవ్వండి. ఇవ్వండి, ఎంఆర్ఓ తోటి మాట్లాడదాం. ఎందుకు ఇన్ని నెలలుగా సఫర్ చేస్తా ఉన్నారు, తిప్పుతా ఉన్నారు? మరి కలెక్టర్ కి వెళ్తారా? మా రిపోర్టర్ ఉంటారు అక్కడ రేపు. సార్ రేపు వెళ్తారా? వెంకటరమణ గారు, వెంకటరమణ గారు, మా మాట మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే ఓకే సార్, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు కలెక్టర్ కి వెళ్తారా రేపు మండే? అక్కడ మా రిపోర్టర్ ఉంటారు. లేదు ఇప్పుడు ఆర్డీఓ నంబర్ ఇస్తే ఇప్పుడు మాట్లాడదాం, ఏదో ఒకటి చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ నంబర్ రాసుకోండి మా రిపోర్టర్. 8 9 7 8 1 8 8 1 8 1 3 4 6 1 3 4 6. మీ నంబర్ ఇవ్వండి. నా నెంబర్ అండి 98496. ఓకే 98496 5 1 8 9 5 1 8 9. రైట్ రమణ గారు, నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హలో సార్, నమస్తే. నమస్తే అండి. హలో మేడం. చెప్పండి, వింటున్నాం మేడం. మాకు వాకాడు మండలంలో 2 ఎకరాల పొలం ఉండదు మేడం. అలాగే మీరు గతంలో చేశారు కదమ్మా. హలో మేడం. సార్ వినిపిస్తుంది, మాట్లాడండమ్మా. అచ్చమ్మ గారు, మీరు గతంలో చేశారా? చేశాను సార్. ఇంతవరకు ఆయన మా మీద మా పొలాన్ని ఎక్కించలేదు సార్. ఇంతవరకు ఎక్కించలేదు సార్ ఆయన మా పొలాన్ని మా మీద. ఇప్పుడు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు సార్? ఇఆర్ఓ నర్సింహ సార్. ఇదిగో నెంబర్ కూడా ఉంది సార్. ఇవ్వండి సార్. 2 7 2 9 2 7 2 9 67 ఓకే 97 84 సార్. ఒకసారి నంబర్ చెప్తాం వినండి. 7 7 9 9 6 7 9 7 8 4. ఇప్పుడు చెప్తాం వినండి 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 అమ్మా. అచ్చమ్మ గారు, 2 7 2 9 67 97 84 అంతేనా? అవును సార్. అవును సార్. రైట్ ఓకే 77 99 6 7 9 7 8 4. విఆర్ఓ పేరేంటమ్మా? వాదారి మండలం. మలగనూరు. మలగనూరు మండల్ వాకాడు. మలగనూరు వేదనా? భూముండేది. మలగనూరు వేదనా? మలగనూరు అంటే మండల్ వాకాడు. వాకాడు అవును మేడం. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు జిల్లా, అంతేనా? అవునే సార్. ఓకే మాట్లాడదామమ్మా. నరసింహ గారు లైన్లోకి వస్తే మాట్లాడదాం. 7 7 9 6 7 9 7 8 4. లిఫ్ట్ చేయట్లేదమ్మా ఆయన. అచ్చమ్మ గారు లిఫ్ట్ చేయడం లేదు, నంబర్ కరెక్టేనో కాదో తెలియదు. వాకాడు తహసీల్దార్ నంబర్ ఇవ్వండి. అచ్చమ్మ గారు, వాకాడు ఎంఆర్ఓ నంబర్ ఇవ్వండి. మరి తీసుకొని కాల్ చేయాలి కదమ్మా. ఈఆర్ఓ ఫోన్ లేపడం లేదు కదా, మనం ఆయనతోనే మాట్లాడవాలం ఫోన్ లేపి ఉంటే. నంబర్ తీసుకొని కాల్ చేయమ్మా. నమస్తే. నమస్తే. సరే సార్. మళ్ళీ ఓకే. థ్యాంక్ యూ అండి.
హలో సార్, మీ కాల్ కి ఏంటండి మాట్లాడండి. మేడం చెప్పండి. హలో హలో, ఎవరు కాల్ చేస్తున్నారు సార్? చెప్పండి, మీతోనే మాట్లాడుతున్నాం మేము. మాట్లాడండి, చెప్పండి. టీవీ ఆఫ్ చేసి చెప్పండి. నేను కాల్ చేశాను దానికి. విఆర్ఓ గారు, నరసింహ గారా? విఆర్ఓ నరసింహ గారు, నమస్తే. మీరు వాకాడు మండలం, మీ మీది ఎక్కడండి విఆర్ఓ వాకాడు మండలంలో? పాలెడిపాలెం సార్. మేము సివిఐ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాము, రెవెన్యూ శాఖలో రచ అనే ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాము. భారత అదే విలేజ్ మను మలగనూరు. మలగనూరు విలేజ్ కూడా మీ పరిధిలో ఉందా సార్? దాంట్లో అచ్చమ్మ గారి పొలానికి సంబంధించిన సమస్య మీద మీకు కాల్ చేశాము. ఏంటి ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నారట అచ్చమ్మ? హలో, ఆమె పొలము వేరే వాళ్ళ పేరిట రాసేశారట, ఇవ్వడం లేదట. ఆ విలేజ్ కి విఆర్ఓ గారు మీరేనా అండి? అంత మీ చేతిలోనే ఉందని అంటున్నారు, మీరే ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆమె ఆవేదన. నిజమేనండి? నిజమే సార్. ఇప్పుడు ఆమె పేరు అట్లా ఎట్లా మారిపోయింది ఉన్నట్టుండి? అది 84 సెంట్స్ అయితే నరసింహ విఆర్ఓ గారు. ఇప్పుడు అది ఏంటంటే వాళ్ళకి పాస్ బుక్ చేశారు, ఇన్సెప్షన్ చేశారు. ఓకే, నంబర్ టీచింగ్ పడుతుంది. మరి ఏసీ గారు కూడా లెక్క కూడా పెట్టాం మేము, అది వరకు కాలేదు. మరి ఇంకెప్పుడు అవుతుంది? రేపు వచ్చే చేస్తాం, ఫైల్ పెట్టేస్తాం. రేపు ఎన్ని రోజుల్లో? ఈ వారంలో పెట్టేస్తాం. ఈ వారంలో ఫైల్ పెట్టేస్తారు. ఎప్పట్లో మళ్ళీ మీకు వస్తుంది? వాకాడు తహసీల్దార్ గారుతో మీరు మాట్లాడతారా నరసింహ గారు? ఊరికే తిప్పుకోవద్దు నరసింహ గారు. మరి కానీ ఆమె తిరుగుతా ఉంది కదా పాపం, దాన్ని ఏమనాలి మనం? ఆమె తిరుగుతుందా లేదా? మరి మీకంటే ముందు నుంచే ఉంది కదా సమస్య. మీకంటే ముందు ఇద్దరు విఆర్ఓలు మారిపోయారు, ఇప్పుడు మీరు వచ్చారు, ఇంకా అదే సమస్య కంటిన్యూ అవుతుంది. ఏం లాభం అండి ఇంత వ్యవస్థ ఉండి? వారం లోపు అయిపోతుందండి. వారం లోపు మీరు పంపించేస్తారు కదా? రైట్ అండి. మీ అచ్చమ్మ గారికి మీరే కాల్ చేసి చెప్పండి, మీ దగ్గర నంబర్ ఉందట ఆమెది. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ అండి నరసింహ గారు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం, చేశారా లేదా మాట్లాడుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ విఆర్ఓ గారు. నమస్తే అండి. హలో అండి, మాది బెల్లంపల్లి అండి, ఆదిలాబాద్ జిల్లా. రైట్, చెప్పండి సార్, చెప్పండి అమ్మా సమస్య. మరి వరంగల్ నక్కల్గుట్ట దగ్గర మా ల్యాండ్ ఉందండి, 20 గజాలు. ఓకే, మాది అయితే వాడి మాదే పేరున్నది, మేమే పన్ను కడుతున్నాం. అమ్మా ఈవినింగ్ 2 o'clock కాల్ చేయండి అమ్మా, సాయంత్రం 2 o'clock కాల్ చేయండి మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ కి, ఇదే నెంబర్ కి. థ్యాంక్ యూ మేడం. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టయితే ఎప్పటికీ అర్థం కాదు, దయచేసి మీరు 2 o'clock కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. సో చూసారు కదా రెవెన్యూ శాఖలో వచ్చే స్పెషల్ డ్రైవ్, నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అంతా చూస్తూనే ఉండండి సివిఐ న్యూస్. సివిఐ న్యూస్ ఫర్ యూ.